అతి తక్కువ ఖర్చుతో విదేశాలలో ఎంబీబీఎస్ విద్య కేర్ ఆఫ్ విశాల్ ఓవర్సీస్. కర్మర్ జిల్లా కేంద్రంలోని రేకుర్తి గ్రామంలో ఉన్నటువంటి ఎలుగుబట్టును పట్టుకున్నందుకు వరంగల్ వచ్చేటువంటి రెస్క్యూ టీం తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్లో చాలా స్పష్టంగా చూడవచ్చు, చెట్ల పొదల్లో దాక్కున్నటువంటి ఏదైతే ఎలుగుబంటి ప్రస్తుతం ఇక్కడ బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. వరంగల్ వచ్చినటువంటి రెస్క్యూ టీం దాన్ని బంధించేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. మొత్తంగా వరంగల్ వచ్చినటువంటి రెస్క్యూ టీం దాదాపు 6 సభ్యుల బృందం కూడా దాన్ని పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు అయితే ఇప్పటికే ప్రారంభించింది. అయితే దాదాపుగా 2 గంటల నుంచి కూడా అది ఇటు అటు విశాఖ దగ్గర చిక్కకుండా కూడా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ విజువల్లో చూడవచ్చు. మొత్తంగా చెట్ల పొదలు ఉన్నటువంటి ఎలుగుబంటి అది బయటకు పారిపోయేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. దాదాపుగా 2 గంటల నుంచి కూడా ఇక్కడ అటవీశాఖ అధికారులు తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మొత్తంగా స్థానిక పోలీసులు అదేవిధంగా అటవీశాఖ అధికారులు కూడా దాన్ని మత్తు ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని పట్టుకునేందుకు బంధించి అటవీ తీసుకెళ్లేందుకు కూడా ప్రయత్నాలు ప్రారంభించడం జరిగింది. మొత్తంగా ఇక్కడ స్థానికంగా కూడా ప్రజల్లో మాత్రం తీవ్ర భయాందోళన నెలకొన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. గతంలో కూడా కరీంనగర్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలో కూడా వరుసగా 4 సంఘటనలు చోటు చేసుకున్నాయి. 4 ఎలుగుబంట్లు కూడా ఇక్కడ సంచరించినటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఈసారి ఈరోజు తెల్లవారుజామున రేకుర్తి గ్రామంలో ఈ ఎలుగుబంటి ఇక్కడ సంచరించడంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అదేవిధంగా బొమ్మకల్ ఇతర ప్రాంతాల్లో కూడా ఇది ఎలుగుబంటి సంచరించినట్లు సమాచారం అందుతుంది. మొత్తంగా ఏదైతే ఎలుగుబంటి ఇక్కడ సంచరిస్తుందో దాన్ని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం విధులు చాలా స్పష్టంగా చూడవచ్చు, ఇక్కడ ఎలుగుబంటి కూడా గృహాల్లోకి వచ్చేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి ఎలుగుబంటిని మనం ప్రస్తుతం చూడవచ్చు, అది అక్కడ ప్రజలపైకి ఎగబడేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి మన ఇక్కడ విధులు స్పష్టంగా చూడవచ్చు. అయితే దాన్ని ఇక్కడ కొంతమంది అటవీశాఖ అధికారులు అదేవిధంగా ప్రజలు బంధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని పట్టుకునేందుకు ఇటు ప్రజలు అదేవిధంగా అటవీశాఖ అధికారులు కూడా తీవ్ర ప్రయత్నాలు కురుస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. దాదాపుగా 2 గంటల నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైనప్పటికీ కూడా అది మొత్తానికి చిక్కలేదు. మొత్తంగా ఇక్కడ నుంచి రేకుర్తి గ్రామం నుంచి అటు మేము విజువల్ చూడవచ్చు, పక్కనున్నటువంటి ఏదైతే గుట్ట ప్రాంతం వైపు పారిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. మొత్తంగా 2 గంటల నుంచి కూడా విశ్రమిస్తున్నప్పుడు కూడా ఆ ప్రయత్నం వృధైందని చెప్పొచ్చు. మళ్ళీ దాన్ని పట్టుకునేందుకు కూడా అటవీశాఖ రెస్క్యూ టీం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అటు ఏదైతే ఇండ్లు ఉన్నాయో ఇండ్ల సముదాయం వైపు కూడా ఈ యొక్క ఎలుగుబంటి వెళ్తున్నటువంటి విజువల్స్ మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. ఇక్కడ రేకుర్తి గ్రామంలోని ఇందిరమ్మ కాలనీ నుంచి దాదాపుగా ఏదైతే రేకుర్తి శివారు ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే గుట్ట ప్రాంతం ఉందో అటువైపు వెళ్తున్నటువంటి విజువల్స్ మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. మొత్తంగా గతంలో కూడా ఎలుగుబంటి కరీంనగర్ జిల్లా కేంద్రంలో సంచరించినటువంటి నేపథ్యంలో అక్కడ ఒక్కసారి మాత్రమే ఎలుగుబంటిని ఎక్కడైతే టెలిఫోన్ బాల మాత్రం అక్కడ అదుపులోకి తీసుకోవడం జరిగింది, మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా దాన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈసారి మాత్రం దాదాపుగా 3 గంటలు అయినప్పటికీ కూడా తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ కూడా అది చాలా ఇబ్బందులు పెడుతుంది. అది మాత్రం ఇటు అటవీశాఖ రెస్క్యూ టీంకు చిక్కటం లేదు. మొత్తంగా ఇక్కడ కొంత స్థానిక ప్రజలు కూడా ఇక్కడ రావడంతో నుండి ఇక్కడ ఉన్నటువంటి కొంత శబ్దాల వల్ల కూడా అది బెదిరిపోయి అది పారిపోయే ప్రయత్నం మాత్రం చేస్తుంది. ఇప్పటికే అటవీశాఖ అధికారులు చెప్పడం జరిగింది, దాని ఏదైతే శబ్దం రావటం వల్ల అది ఈ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని కూడా అటవీశాఖ అధికారులు చెప్పడం జరిగింది. మొత్తంగా దాదాపుగా 2-3 గంటల నుంచి కూడా ప్రయత్నించినప్పటికి కూడా అది చివరికి ఏదైతే మనం ఇక్కడ చూడొచ్చు, ఒక గుట్ట ప్రాంతం వైపు మళ్ళీ రేకుర్తి శివార్లు ఉన్నటువంటి గుట్ట ప్రాంతం వైపు వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. అయినప్పటికీ కూడా అటవీశాఖ అధికారులు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకుంటాం, అదేవిధంగా దాన్ని ఇక్కడ నుంచి తరలిస్తామని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.